తపోనిష్ట గరిష్ఠులు గాని ఎక్షర కిన్నర కింపర్సలు ఎవరు వచ్చినా లోనికి ప్రోవ పెట్టరాదు సుమా. అంటే ఎవరైనా లోనికి ప్రవేశ పెట్టినచ్చు మరి నా ఆజ్ఞను మీరు ధిక్కరించి ఎవరినైనా లోనికి ప్రవేశ పెట్టిన మీ శిరస్సు సహస్ర వక్రలో నారదా మరచిపోయినయ్యా మరచిపోయి నీ దర్శన వాక్యములను నీవు చిరకాలమైన ఉండలేదు స్వామి. నిజమే కదా? నేను మాత్రము అలాగే స్వామి. పరమాత్మ మేము పిలవలేదు, ఇక మేము ఈ జయా విజయమైన మేము పిలవలేదు, పిలవకనే వచ్చినట్లుగా ఉన్నారు ఈ నారదుడు. జయా విజయులారా, నారదుడుగా ఎవరు అనుకుంటున్నారయ్యా? నా ప్రియమైన భక్తుడు కదా స్వామి. స్మరించువాడు పిలవకనే వచ్చేవాడు అని మాత్రమే. అవునవును మేము మాత్రమేనా? రాకుంటే పిలిచినా రాకుంటే అట్లే పోవయ్యా. జయా విజయులారా, ఇళ్ళవేళలా నానామే స్మరించువాడు. మరి నా దర్శనం లేని క్షణ కాలం కూడా వరదాడు. అందుకనే పిలువకనే వస్తుంటాడు కదా. అతనికి ఒక్కడికి మటుకే త్రువ వదిలిపెట్టమని. అలాగునే స్వామి, యాజ్ఞ మీరుకుంటూ ఉన్నామా? జాగ్రత్త, ఇతనికి ఒక్కడికి మాత్రము దారి వదలకండి. అవునవును ఇక కవాట పోయి. అలాగనే పరమాత్మ స్వామి, మీరు చేసే పనులు పైన పొగలించండి స్వామి. అలాగనే కాదరా. ఈ నారదుడు పిలవకనే వచ్చి ఉన్నా కాని ఏదో వచ్చినాడు. మనకంటే వయసులో పెద్దవాడు, ఒక్క నమస్కారం అన్న పెడదాం. జయా ఈతనికి ఒక్క నమస్కారం అన్న పెట్టు. పాపం పోనీ ఎక్కడన్నా. అలాగనే స్వామి భూలోక శిరమస్తు నవరా అనగా ఏమని మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావయ్యా? భూలోక ప్రాప్తిరస్త అంటే నేను భూలోకానికి వెళ్ళాలనే? అయినా మీ దగ్గర నేను ఎంత మాత్రం లేవయ్యా? ఎంత మాత్రం కానీ నీవు చిన్న భక్తులు, మేమైతే పెద్ద భక్తులు. మా ఊరు నేను ఎంత గోటెంత అంత కూడా లేదు. మేము పెద్ద భక్తులము, నీవు చిన్న భక్తులవు. మా ముందు నీవు చిన్న భక్తులవు. శక్తిలో కాని ఇష్టలో కాని ముక్తిలో కాని ఎందులోనైనా ఇక్కడ మా కంటే మెచ్చిన వారే లేరు. అయినా నీకు తెలియని విషయం ఏమన్నది? ఒక్కసారి నీవు కూడా వివరించాయి. ఓంకారం ఎప్పుడు జన్మించినవో అప్పుడు జన్మించిన వారు చేయాలి. చేయరు మేమే సామాన్యురా. ఇటువంటి శక్తిలో గాని భక్తిలో గాని బల పరక్రమంలో గాని నీకంటే గంధర్వులలో గాని ఎవరూ లేరయ్యా. మాకంటే గొప్ప భక్తులు ఎవరు లేరు. ఆహా, ఇటువంటి వీరులు ధీరులు మీకు ఈ పదవి సారదయ్యా. మీరు అది మీరు అది తొందరలో అయినా పోతారు, లేకపోతే ఇట్లయినా పోతారు. ఎందుకు పోతాము అంటే నారదా, ఆ పదవి మాకు అవసరం లేదు. ఆ పదవి మాకు అవసరం లేదు. ఎందుకు మించిన పెద్ద పదవి మాకు అవసరం లేదు. మొత్తానికి పోతారు మాకు అవసరం లేదయ్యా. ఈ వైకుంఠ పదవి మాకు చాలు. అవునా? నేను మాత్రం అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, పోతూ ఉంటాను. ఏమైనా సహాయం మీకు ఏమన్నా కావాలని వస్తుంటాము పోతుంటాము. ఏమయ్యా నీతో మాకు పని? పని ఏమన్నది నారదా? నువ్వు వస్తే రా, లేకపోతే వచ్చిందావరా అట్లెప్పో. నువ్వు రావద్దు. ఎవరయ్యా నేను అన్నానండి? వస్తే రా, లేకపోతే అట్లెప్పో. ఒక్కవేళ నీకు ఆపద సంభవిస్తే సంభవిస్తే నువ్వు అట్లెపోవయ్యా. ఒకవేళ ఆపద వచ్చినా కానీ నీ వంటి చిన్న భక్తుడి సహాయం నేను కోరుతున్నావా? అయినా ఈ దారిని పోయే గజ్జి కుక్క కూడా నీ సహాయం. వెళ్ళు 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 నాయనా వెళ్ళు.
సహాయం దారిలో తిరిగి గజ్జికొక్కు కూడా అవసరం లేదు. స్వామివారు లక్ష్మీ సమేతంగా దారిద్రలో ఉన్నారు కాబట్టి ఈనాడు వెళ్ళి రేపు రండి.
స్వామివారిని ఆగ్రహ కలయ్యా, నిధులు కలయ్యా, స్వామి వారిని పిలిచిన ఈ లోకమే ఉండదు. నాది నాకు తెలియదు స్వామి, స్వామి వారు ఆజ్ఞాపించారు, మేము ఆచరిస్తున్నాము. ఒకవేళ ఎవరినైనా లోనికి ప్రవేశపెట్టినా ఏమి జరుగును? అట్లా మేము ఎవరినైనా లోనికి ప్రవేశపెట్టినా మా శిరస్సులు మేము ఎక్కడ వచ్చినాయని స్వామి వారి పోయకుండా వస్తా. నాయన స్వామి వారు ఏదో పరిచయమని ఉన్నారు. స్వామి వారి మీరు వెళ్ళి పిలిచండి. స్వామి అలాగైనా మేము వెళ్ళి పలకరించినచో మాకేదైనా శాపం పెట్టినా మహాత్మా వాళ్ళతో వాళ్ళదు. ఈనాడు వెళ్ళి రేపు రండి, లేదా ఈనాడు మా పాదము నమస్కరించి రేపు వచ్చి స్వామి వారి దర్శనం చేసుకోండి. ధర్మంధులు ఆయన ఈ వైకుంఠ స్వామి అయినా కోపం వచ్చిన మీకు క్షమించను. లక్షదిన సంవత్సరం తపస్సు మానించి బొద్దుతో వైకుంఠానికి వచ్చారంటున్నారే. అవునవును, మీరు స్వామి వారిని భూలోకానికి రప్పించుకోలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? స్వామి వారు మన చెంత కాదు, స్వామి వారి చెంత అలాగే ఈ రోజు ప్రవేశం లేదు. ఈనాడు వెళ్ళి రేపు రండి, లేదా ముందు ఎవరైనా వైకుంఠానికి వచ్చిన ఎవరి ముఖం చూస్తున్నారు, ఎవరిని దర్శిస్తున్నారు? మీ ముఖమే చూస్తున్నారు. కాబట్టి ఈనాడు మా పాదములకు నమస్కరించి రేపు వచ్చి స్వామి వారి దర్శనం చేసుకోండి. ఈ వైకుంఠ ఏమిటి నువ్వు శాపం పెడుతున్నావా? ఓరే దొంగ మూర్ఖుడా, నీవు నీ రామాకు శాపం పెట్టేవాడు. నీ ఒక దొంగ సన్యాసివి, కపల సన్యాసివి. మనం ఏదైనా సహాయం కోరినా చిన్న సహాయం ఎంత భక్తి వచ్చేసింది
భక్తి మాకు ముందు నుంచే ఉంది స్వామి. మీకంటే సత్తులు, మీకంటే యుక్తులు, మీకంటే భక్తులు, ఎంతో మంది యోగులు శిష్యులు తల్ల కిందల పడి తపస్సు చేసిన వైకుంఠ పదవి సాధించలేకపోయారయ్యా. సాధించినా కూడా మేము వైకుంఠ పదవి సాధించినా కూడా మీకంటే గొప్ప భక్తులు మేము కాదనేదా. మీ ముందు మేమేదో చిన్న భక్తులము, నీవు చూడగా పెద్ద భక్తుడు. మీ భక్తులు నిజమేలే, మిమ్మల్ని చూస్తా ఉంటే ఏదో అపాయములో ఉన్నట్టు నాకు గోచరం అవుతున్నది. అలా అనిపిస్తున్నదా? అలాగే అనుకోండి మునీంద్ర, అటువంటిదే. ఏమి జరిగింది మునీంద్ర? ఏమి జరిగినది ఏమయ్యా? స్వామి వారు మీరు ఉన్నట్టుగానే ఇక్కడ మాకు ఒక విషయం విన్నవించారు, మీకు తెలిసినదే కదా. ఏమది? ఇక్కడ ఈనాడు ఎంతో జాగ్రత్తగా కాపలా ఉండవండి స్వామి వారు విన్నవించారు. అలా కూడా మేము ఎంతో జాగ్రత్తగా చీవులు కూడా లోని దారి వదలక జాగ్రత్తగా కాపలా ఉన్నా. అలాగైనా చూడగా ఎవరు భూలోకం నుంచి గాలిని బ్రహ్మ మహర్షి కుమారుడైన కనక సనందాలు గురీంద్రుడట స్వాముల వారి గురించి లక్షదీవ సంవత్సరములు తపస్సు గావించి బొందితో వైకుంఠానికి వచ్చారయ్యా. ఏమేమి సనకసనందాలు గురువు వైకుంఠములు వచ్చారా? బొందితో వైకుంఠానికి వచ్చారు. ఎక్కడున్నారు? లేరు స్వాముల వారు. లేరా? ఇంకా ఎక్కడున్నారు? అప్పుడు వెళ్ళిపోయారా? మేము అతనేమో ఒక దొంగ సన్యాసి అనుకున్నాము, ఒక కపట సన్యాసి అని కన్నాం. అతని ముఖం చూడ ఒక మూర్ఖుడు అనుకున్నాము. అతనికి నిలబెట్టి చూసాము, కథలతో అడ్డగించాము. ఓయ్ దొంగ సన్యాసి అని దుర్భాషణ ఆడి ఉన్నాము. అందులో ఆ మహాత్మునికి దీర్ఘ కోపం వచ్చి, ఓయ్ మూర్ఖులారా, మీరు ఈ వైకుంఠం ఉండవలసిన భక్తులు కాదు, ధరణి ఎందు తను రాక్షసులే నిర్మించలేదు శాపం. కాదయ్యా, చిన్న సహాయం. మీ దగ్గర నేను ఎంత మాత్రమయ్యా? స్వామి, స్వామి ఎవరన్నారా మాట? మీరు పెద్ద వస్తువులు కదా, ఎవరన్నారా మాట? మీరేమైనా అన్నారో చెప్పండి స్వామి. మిమ్మల్ని అంత మాట అన్న వారు ఎవరు? మిమ్మల్ని అంత మాట అని వారు ఎవరు? మీ భక్తి ముందు మేమెంత స్వామి? మీరు కాదు ఎవరు అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నారు? సహాయం ఏదైనా కొంచెం చిన్న సహాయం. కాదయ్యా, నా సహాయం మీరు నాకు ఇంతకు ముందు ఎవరు అన్నారయ్యా? ఏమని? నా సహాయము ఎవరికి అవసరం లేదు అంటే దారిలో తిరిగే గజ్జి నీవేమైనా అని ఉన్నావా? నేనంత మాట ఎదురు కడతాను. ఎవరైనా వచ్చి వైకుంఠమా మాట మేమంటున్నామా స్వామి? కాదే, వీరెవరైనా అన్నారేమో చెప్పండి. వీరికి శాపం పెడుతున్నాను. మీరు కాదు ఎవరు? మూర్ఖులు. వారి నాశనం అయిపోయింది. వారు మంచి వారే కానీ పాపం. అయ్యా అభిజరులేరా, నీకును నాకును 84 లక్షల జీవరాశులకు ఆధారమైనటువంటి వాడు శ్రీమన్ మహావిష్ణువు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీ కష్టమును చెప్పినను ఏదైనా సదో మార్గం కలపగలను. అలాగైనా మీరు ఈ కవాటము తెరపించినా మేము వేడుకుంటున్నాము స్వామి. అలాగునే అలాగునే ఒకటి పనే ఈ కథ నుండి నారాయణ, నీ భక్తులు ఇలా శాపగ్రస్తులు విడిపిస్తున్నా ఆ నిద్ర నుంచి
Yeah.
మరి అట్టి తాపసులు ఎక్కడున్నారు స్వామి? ఇంకా ఎక్కడ ఉన్నారు? మేము అదు ఎవరో ఒక దొంగ సన్యాసి అనుకుని నిలబెట్టి చూచాము, గదలతో అడ్డగించాము, దుర్భాషణ ఆడున్నాము. అందరూ ఆ మహాత్ముడి దీర్ఘకోపం వచ్చి ఈ ధ్వని ఎందు తను రాక్షసులు జీవించండి అని శాప పెట్టారు. తాపసుల కోపము తగిలిన్నారు కదా, మంత్రములన్నీ బ్రహ్మణాధీనము, భగవంతుడు ఎచ్చోటున్న భక్తులకు ఆధీనం అనేది మరచి వైకుంఠధామ మీరేవారా? వైకుంఠము పుట్టినప్పుడు పుట్టి ఉన్నామని, ఇంటి వైకుంఠ పదవిని సాధించి ఉన్నామని గర్వాంధులై వీరవీగుచు తాపసులను తొలనాడి ఉందులకు ఈ శాపము బాపటితో నాకు మటుకు సాధ్యమగునా? పరమాత్మ ఈ మాత్రము సాధ్యమగాదు. స్వామి స్వామి అమ్మ తల్లి లక్ష్మీదేవి, నీవైనా స్వాముల వారితో ఏదో ఒక్క మాట చెప్పి నీ బిడ్డలు ఏదైనా ఒక సదుపాయం కలిగించమని, నీవైనా ఒక సహాయం స్వాముల వారితో స్వామి కాణేశ్వర లక్ష్మి మీకు రెండు మార్గములు తెలుపుతున్నారు, అందులో ఏది కావాలో మీరే కోరుకోండి. నాకు ఏడు జన్మములకు నా భక్తులై నన్నే పూజించదు నన్నే ధ్యానించదు వైకుంఠమునకు రాగలరా? లేక మూడు జన్మములకు విలేదలై నన్ను ధిక్కరించి నన్ను ఎదురించి నా చేత సంహరించబడి వైకుంఠమునకు వచ్చారా? ఈ స్వాముల వారు రెండు మార్గములు విన్నవించున్నారు కదా, అది ఏదైనా నీవు కోరుకున్నట్ట ఏది మంచిదో, నీవు వాడవు పెద్దవాడవు తెలుసు తెలుసు, నాకు కొంచెం తెలుసు, ఏదో నాకు తెలిసినంత మాత్రం నేను కొంచెం తెలుసా, కొంచెం తెలుసు అంటే నీ సహాయం అవుతాయా మాకు? మొత్తం తెలుసులే చెప్పండి. అంటే మీరు చెప్పండి, మీరు భక్తులంటే మేలా విరోధులైతే మేలా? భక్తులు ఎక్కడయ్యా మేలు? ఎలాగైనా సరే మేము తొందరగా స్వామి వారిని చేరుకోవాలి. అంతేనా? అటువైనా మీరు మూడు జన్మలే చాలని కోరుకోండి. అంతేనా స్వామి? స్వాముల వారిపైన విరోధమైనా సరే మూడు జన్మలే చాలని కోరుకోండి. ఎందుకంటే మంచి వారే పుట్టే చాలా పుట్టారయ్యా. అవునా? అంటే స్వాముల వారికి ఏడు జన్మములు ఎప్పుడయ్యా గడిచేది? అవునవును స్వాముల వారిని విడిచి మనం మేము ఒక్క క్షణమైనా ఉంటున్నామా? అదే కదా అంటే విరోధమైనా సహించి మూడు జన్మములే కోరబట్టున్నామా? అంటే రాక్షసులై పడితే ఏం పనులన్నా చేసినయ్యా? అంటే మాకు ఎదురలేదు భూలోకములో చేయరాని పనులన్నీ చేయొచ్చు. అవి ఏమేమంటే యజ్ఞ యాగములన్నీ భంగం చేయొచ్చు, ఆడవాత పట్టుకుని టీకీ ఆడచ్చు. అప్పుడు నీవు కూడా అక్కడ ఉంటున్నావు కదా మునీంద్రా? నేను ఉంటాను, నేను అక్కడక్కడ ఉంటానులే. నీవు మా దగ్గర వస్తున్నావు కదా? వస్తా ఉంటా పోతా ఉంటా. ఆ మాట చాలు మునీంద్రా, ఇక్కడ రాక్షసులు కాలే మేము అరువు కోరుతున్నాం మూడు జన్మములే. విరోధమైన సరే మూడు జన్మములే చాలని స్వామి నారాయణ, మిమ్మల్ని విడిచి ఏడు జన్మముల వరకు ఉండలేము స్వామి, విరోధులైనా కానీ మూడు జన్మములకే వస్తున్నాము స్వామి. మూడు జన్మముల శిక్షే చాలునా? మా జన్మ వృత్తాంతం తెలపండి పరమాత్మ. అలాగనే తెలుపుతున్నారు స్వామి. మొదటి జన్మ రావణ కుంభకర్ణాదులై ఉద్భవిస్తున్నారు, శిశుపాల దంత వక్రాదులై జన్మిస్తున్నారు స్వామి. ఇందులో సాక్షులు ఎవరు పరమాత్మ? సాక్షులు హిరణ్యకశ్యప హిరణ్యాక్షులుగా మీరు జన్మించినప్పుడు నేను పవలిచే ఈ ఆదిశేషుడే మీకు సాక్షి. రెండవ సాక్షి
రావణ కుంభకర్ణ తనై ఉద్భవించినప్పుడు ఇదిగో నా శ్రీదేవి లక్ష్మిని మీకు సాక్షిగా ఉంటుంది. మూడవ సాక్షి శిశుపాల దృత వక్రాదులుగా మీరు జన్మించినప్పుడు నా శంకు చక్రములే మీకు సాక్షి. అలాగైనా ఇందులో ప్రథమ సాక్షులు ఎవరు స్వామి? ప్రథమ సాక్షి కావాలనా? ఇంకెవరున్నారు? నా భక్తులైన వారు దేవుజయులు ఈ ధరణిలో ధన్య రాక్షసులై ఉద్భవిస్తున్నారు కదా, వారి చావు పుట్టకలకు ప్రథమ సాక్షిగా నీవే ఉండవలన. ఎప్పుడు స్వామి వారి పక్కనే ఉంటున్నావా? పిలిచి పిలవకనే అట్లా కొట్టుకో వచ్చేస్తున్నావే. నారదుని తులనాడుతున్నారు ఎందులకు? మునీంద్రుడు ఇప్పటికి చాలదాస్ స్వామి, మేము ఈ వైకుంఠం విడిచి భూలోకానికి వెళుతున్నామే, ఇంకా ఏమి జయారా? నారదుడు ఏమి చేసినా లోక కళ్యాణమే. అలాగైనా స్వామి ఇతడే ప్రథమ సాక్షి. అవునవును, నారదుడు లేకపోతే ఈ నాటకమే లేదయ్యా. మాకు ఒక చెప్పండి, మాకు ఎక్కడో ఏదో మునీంద్రా, మేము చస్తున్నాము పుడుతున్నాము. చచ్చిపోవాలి ఎట్లా నేర్చుదా? ఎప్పుడు ఇదే ఉంటావే, వైకుంఠమే వైకుంఠమే, నువ్వు చచ్చిపో. సాధ్యమ కాదయ్యా. ఎందుకయ్యా? మీరు శాపగ్రస్తులు అయ్యారు కాబట్టి భూలోకములోకి పోతారు, ఇంకొక దానికి పోతారు. ఏం చేసినారు? అయితే కలవం పెడుతున్నావు కదయ్యా, నీవు సావు. నారాయణ మేము చచ్చిపోతాం. సరే మీ వినవంబడి నేను కూడా వస్తున్నా. పదవి స్వామి అలాగైనా ఇక మేము వెళ్ళి వస్తున్నాము పరమాత్మ. అలాగే నారద మునీంద్ర స్వామి, ఒక్క పూట కలహములకై వేధించి ఉన్నావు కదా, మూడు యుగములకు నీకు ముష్టాన్న భోజనములు అభిచింది. నిన్ను నమ్మిన వారికి ఎవరికి ఏ పొరంది లేదు స్వామి. నిజమే కదా నారద? అలాగే లక్ష్మి, జయాభిజయులు మన బిడ్డలు కదా, వారు ద్వితీకాంత గర్భముల తండ్రి రాక్షసుల ఉద్భవిస్తున్నారు గనుక వారి రాజ్యముల అష్ట లక్షణమై కొద్ది దినముల చరట నువ్వు నివసించవలను లక్ష్మి. ఇక మనకు ఎడబాటు తప్పదు, వెళ్ళిరా లక్ష్మి. ఇక కర్తవ్యము నీ వంతు, కాపాడు నా వంతు. మహాభాగ్యవ స్వామి దాస్తున్నారదా? అలాగే స్వామి. నారాయణ నారాయణ.